हाय अंडी वेलकम टू माय चैनल मुंदुगा ओक पेद्द साइज लो उंडे सोप बॉक्स नी तीसुकोवाली दीनिकी पै वैपुन उंडे एक्स्ट्रास अन्नितिनी कट चेसुकोवाली इवि मनकु अवसरं लेदंडी इप्पुडु बॉक्स नी एला ओक वैपु ओपन चेसुकुन्नाम कदा दीनिकी एदैना मीकु नच्चिन कलर पेपर नी इला अतिकिंचेसुकोवाली त्री साइड्स की ఇలా 3 సైడ్స్ గాని లేదంటే మొత్తం బాక్స్ కి 4 సైడ్స్ గాని మీరు పేపర్ ని అతికించేసుకోండి ఇలా కార్నర్ ని సిజర్ తో కట్ చేసుకొని ఫెవికాల్ అప్లై చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ పేపర్ పీస్ ని లోపలికి ఇలా మడి చేసుకోవాలి ఇప్పుడు ఎడ్జెస్ అనేవి నీట్ గా కనిపిస్తాయి ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ ని తీసుకొని దాన్ని ఇలా 1 సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బాక్స్ కి మనం పై వైపున ఇలా అతికించేసుకోవాలి ఎడ్జ్ కి ఇలా అతికించుకున్న తర్వాత ఈ బాక్స్ ని కాసేపు పక్కన ఉంచుకోండి ఇప్పుడు సన్నగా పొడవుగా ఉండే ఒక కార్డ్బోర్డ్ ని తీసుకొని ఇలా మనకి సోప్ బాక్స్ ఎంతైతే వెడల్పు ఉందో అక్కడ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కార్డ్బోర్డ్ చాలా దల్సర్గా ఉన్నట్లయితే ముందు కట్టర్ తో ఒకసారి ఇలా కట్ చేసుకొని సిజర్ యూస్ చేసినట్లయితే ఈజీగా కట్ అయిపోతుందండి పలుచగా ఉండే కార్డ్బోర్డ్ అయితే డైరెక్ట్ గా సిజర్ తోనే కట్ అయిపోతుంది ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ మిడిల్ లో ఇలా మార్క్ చేసుకోండి తర్వాత ఒక 5 సెంటీమీటర్స్ కిందకు వచ్చి అటు ఇటు ఎడ్జ్ లో మార్క్ చేసుకొని ఇలా మనకి కోన్ షేప్ లో వచ్చేటట్టుగా ఇలా గీసుకోవాలి ఇలా నేను వీడియో లో చూపిస్తున్నట్టుగా సిజర్ తో కట్ చేసుకొని పైన ఇలా తయారు చేసుకోండి కార్డ్బోర్డ్ కి ఇప్పుడు నేను మళ్ళీ yellow కలర్ పేపర్ ని తీసుకుంటున్నానండి తీసుకొని ఇలా కార్డ్బోర్డ్ కి ఫెవికాల్ అప్లై చేసుకొని అతికించేసుకుంటున్నాను ఈ కార్డ్బోర్డ్ కి నేను ఒక వైపు yellow కలర్ పేపర్ తో కవర్ చేయడానికి నేను ఇలా కట్ చేస్తున్నానండి ఇలా ఎడ్జెస్ కి ఫెవికాల్ అప్లై చేసుకొని బ్యాక్ సైడ్ కి ఫోల్డ్ చేసుకుంటే కార్డ్బోర్డ్ ఎడ్జెస్ అనేవి నీట్ గా కనిపిస్తాయి ఇలా పేపర్ ని కట్ చేసుకొని బ్యాక్ కి ఫోల్డ్ చేసుకోండి అదే విధంగా పైన ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని కట్ చేసుకొని ఇలా పేపర్ ని బ్యాక్ సైడ్ కి మలుచుకోవాలి ఇలా ఎడ్జెస్ అన్నిటిని కవర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ నీట్ గా వస్తుందండి ఇప్పుడు ఒక బ్లాక్ కలర్ పేపర్ ని తీసుకొని ఇలా 1 సెంటీమీటర్ వెడల్పు ఉండేటట్టుగా ఇంతకు ముందు మనం సోప్ బాక్స్ కి ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా కట్ చేసి అతికించుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఉన్న పీసెస్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం పెయింట్ చేసుకుందామండి మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ డిజైన్ వేసుకోవడానికి ఎక్రిలిక్ కలర్స్ గాని వాటర్ కలర్స్ గాని యూస్ చేయొచ్చండి స్కెచ్ పెన్స్ తో కూడా చాలా బాగుస్తుంది ఇక నేను స్కెచ్ పెన్స్ డ్రా చేసి చూపిస్తాను చూడండి పెయింట్స్ ఆపేసి నేను స్కెచ్ పెన్స్ తో వేసాను చాలా నీట్ గా వచ్చింది మనం కార్డ్బోర్డ్ పైన పేపర్ అతికించడం వల్ల స్కెచ్ పెన్స్ తో కూడా చాలా నీట్ గా వస్తుందండి చూసారు కదా ఇలా డిజైన్ అయితే వేసేసుకున్నాను నేను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కింద వైపు ఫెవికాల్ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకొని సోప్ బాక్స్ ని అతికించుకోవాలి ఈ సోప్ బాక్స్ పైన కూడా నేను సేమ్ డిజైన్ వేసుకున్నానండి కాకపోతే కొంచెం చిన్నగా వచ్చేటట్టుగా డ్రా చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మంచి పెన్ స్టాండ్ లా గాని లేదంటే ఏదైనా ఒక పాట్ నుంచుకొని ప్లాంటర్ లా కూడా యూస్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి